సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే 5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది దొంగ అప్పులతో కలిసి రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు చేసి ఆ 10 లక్షల కోట్లు కూడా ఏమి చేసిందో తెలియనటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులు నెలచ్చినప్పటికి జీతం గురించి ఈ రోజు అడుక్కునే పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూసినా రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రికి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఆర్థిక పరిస్థితిని దాటాలంటే ఎవరికల్ల సాధ్యం కాదు రేపు మార్చి తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులిస్తే ఒక నెల రెండో నెలలో జీతాలు ఇచ్చి ఆ రెండు మాసాలు గడిపి వెంటనే ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఒకటి ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది దీనికి తోడు మా అధ్యక్షుడు మా ఆదర్శ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు మీరు చూశారు ఎక్కడికి వెళ్ళినా సరే 83 లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు వచ్చినటువంటి స్పందన కంటే ఎక్కువ స్పందన వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా సరే ప్రభుత్వానికి ఎదురొట్టి మా నాయకుడు సభలకి సమావేశాలకి ప్రజలు వచ్చి విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా జగన్ మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది రెండో వైపు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పేరుతో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ప్రారంభించారు ఎవరూ ఊహించలేదు మేము కూడా ఊహించలేదు గతంలో ఎన్నో పాదయాత్రలు చేశాం ఎన్నో పాదయాత్రలను చూశాం కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే విధంగా యువకులు గాని కార్మికులు గాని కర్షకులు గాని ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రకి వచ్చి సంఘీభావం తెలుపుతున్నటువంటి తీరును చూసి జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి ఫ్యాంటుల్లో పడిచిపోవడం మొదలై దానికి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు మీరు చూశారు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు కోర్టులు చేవాట్లు పెడుతున్నా సరే ఈ రోజు మళ్ళీ పాదయాత్రకి అడ్డంకులు సృష్టించినటువంటి సంగతిని చూసి ఈ రోజు భయపడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి దీంతో పాటుగా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు దీనికి ఎన్ని విధాల మలుపు తిప్పాడో తెలుసు కానీ ఇప్పుడు నిజం నిజమే వాస్తవం వాస్తవమే ఎన్ని రోజులు నువ్వు తాత్కారం చేసినా సరే చివరికి సొంత బాబాయ్ హత్య పేడో తెలుసు కానీ ఇప్పుడు నిజం నిజమే వాస్తవం వాస్తవమే ఎన్ని రోజులు నువ్వు తాత్కారం చేసినా సరే చివరికి సొంత బాబాయ్ హత్య అన్ని వేళ్ళు కూడా తాడేపల్లి వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి తాడేపల్లి నివాసానికి వివేకానంద హడ్డికి హత్యకి సంబంధం బయటపడుతుంది ఇది ఇంకా లేట్ చేస్తే మనకి సమస్యలు వస్తాయని త్వరగా ఎన్నికలకు వెళ్ళాలని జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రయత్నాలు చేసి మొదలు పెట్టారు దీంతో పాటుగా లక్ష కోట్ల అవినీతి అందులో 40,000 కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా ఈడి సీజ్ చేసినటువంటి విధానం ఈ కేసులన్నీ కూడా రేపు ఆగస్టు లోనో సెప్టెంబర్ లోనో ట్రయల్స్ కొచ్చి శిక్ష పడుతున్నటువంటి భయం ఒక సైడ్ దీంతో పాటుగా దిగజారుతున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట నేను చూశాను ఇన్ని సంవత్సరాలుగా 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద ఏ ముఖ్యమంత్రి మీద రాలేదు 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు సైకో జగన్ ఒకవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఈరోజు ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది
దీన్ని డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు విశాఖపట్నం నేను వెళ్ళిపోతున్నాను, అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నాడు. రేపు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి నేను విశాఖపట్నం రాజధాని మీద ఎన్నికలకు వెళ్తానని చెప్పినా సరే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఆయన మనస్తత్వం అది, ఆయన సైకో మైండ్ ఆ రకంగా ఉంది. దీంతో పాటుగా సొంత పార్టీలో వ్యవహారాలు మీరు చూశారు. నాకు తెలిసి 75 మంది ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో తీవ్రంగా ఈరోజు కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈరోజు కడప జిల్లా తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంకొక జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈరోజు పార్టీ మీద ముఖ్యమంత్రి మీద తిరగబడినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఆలజ్యం చేస్తే ఇంకా మనకి బాగోదని చెప్పి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలంటే కొత్త కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎన్నికలు చూశాం. మేము కూడా ఈరోజు వ్యూహ కమిటీ సమావేశంలో మధ్యంతర ఎన్నికలకి పూర్తిగా సిద్ధపడడానికే ఈ 5 గంటలు డిస్కస్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి అన్ని విధాల ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఈరోజు ఒక సైడు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరుగుతుంది, ఒక సైడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికని నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు చెప్తున్నారు. రెండో వైపు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ కార్యక్రమం మీద పర్యటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో 2-3 వారాలు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఉంది అని చెప్పి కొంత విరామం ఇచ్చాం. మళ్ళీ రేపు 15, 16, 17 తారీఖుల్లో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పార్టీ అధ్యక్షుల వారి యొక్క పర్యటన ఖరారైంది. దీనన్నింటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే సిద్ధం చేయాలని, రేపు ఈ మూర్ఖుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా మనం సిద్ధపడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జోనులుగా విభజించి 5 సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఆ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఇన్ఛార్జి గారు, క్లస్టరు ఇన్ఛార్జీలు, మరే విధంగా డివిజన్ ఇన్ఛార్జీలు, దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 60-70 మంది ముఖ్యులని ఎంపిక చేసి 35 నియోజకవర్గాలు ఒక జోనుగా ఏర్పాటు చేసి 5 మీటింగులు పెట్టాలని చెప్పి నిర్ణయించాము. ఆ మీటింగులు కూడా 21, 22, 23, 24, 25 గ్యాప్ లేకుండా 5 రోజులు రాష్ట్రమంతా ఇదే నెలలో రాష్ట్రమంతా జాతీయ పార్టీ అధ్యక్షులు 5 జోన్లకు వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరికీ పిలిచి వారికి చైతన్యపరిచి విధానాన్ని చెప్పి ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పి కూడా నిర్ణయించాం. 21వ తారీఖున కడపలో చేస్తున్నాం, 22వ తారీఖున నెల్లూరులో చేస్తున్నాం, 23వ తారీఖున అమరావతిలో చేస్తున్నాం, 24 ఏలూరు, 25 విశాఖపట్నంలో 5 సమావేశాలు పెట్టి టోటల్ క్యాడర్ని చైతన్యపరచాలని ఈరోజు నిర్ణయం తీసుకొని చర్చించాం. దీనన్నింటితో పాటుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ, ఈ ప్రభుత్వం చేసినటువంటి
మోసకారి సంక్షేమం అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చర్చించి ప్రజల్లో ఇంకా తీవ్రంగా తీసుకెళ్లి ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముద్దాయిగా నిలబెట్టి రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఈ రోజు సమావేశంలో అన్ని రకాలుగా మేము డిసిషన్స్ తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।